డబ్బులు ఇవ్వండి అని చెప్పి మొన్నటిదాకా వాలంటీర్లకు ఇచ్చారు. ఇప్పుడు సచివాలయ సిబ్బందికి కూడా ఇస్తున్న పరిస్థితి, కేవలం ఆ పత్రిక చూడండి, మనం ఇచ్చిన పథకాలు చెప్పండి, జనం ఓట్లేస్తారు, నేను బటన్ నొక్కుతున్నాను అనేటువంటి ఒక భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. లేదంటే శాంతి భద్రతల పరిస్థితి చూస్తున్నాం, గత చాలా కాలంగా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి, విపక్షాలను ఎవరిని కూడా రోడ్డు మీదకి రానిచ్చే పరిస్థితి లేదు. రేపు ఎన్నికల సందర్భంలో కూడా అదే పరిస్థితి వస్తుందా? అంతటి దుర్మార్గానికి ఒడిగట్టి ఎన్నికల్లో గెలిచేటువంటి ప్రయత్నం చేస్తుందా? దాన్ని ప్రజలు ఏ విధంగా తీపడతారు? ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకుంటారు? ఈ అంశాల మీద మాట్లాడదాం. వరలరామయ్య గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు ఢిల్లీ నుంచి. ముందుగా వరలరామయ్య గారు, చాలా సవాళ్లు ఉన్నాయి ఇవాళ, ఇంకా 1 ఇయర్ ఉంది ఎలక్షన్కి ఆల్మోస్ట్. ఇంక ఖచ్చితంగా ఒక ఏడాదిలో ఈ టైంకి మనకి ఇవాళ రేపో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అన్నటువంటి వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 1 ఇయర్ చాలా క్రూషియల్ ఉంది. రాజకీయ పార్టీలుగా మీరు గెలుస్తారా, ఎవరు గెలుస్తారని పక్కన పెడితే ఓటు గెలుస్తుందా, ప్రజాస్వామ్యం గెలుస్తుందా, చివరికి ప్రజలు గెలుస్తారా లేదా అనేటువంటి ఒక అపనమ్మకం, అభద్రత ఇవాళ రోజున అయితే కనపడతా ఉంది. దీన్ని ఛేదించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం మీద ఉంటుంది. ప్రజలను సమీకరించాల్సిన పరిస్థితి, శాంతి భద్రతలు కరువైనటువంటి ఒక పరిస్థితి. వరలరామయ్య గారు, నమస్కారం అండి. విజయ్ గారు, మీకు, పెద్దలు, శాస్త్రి గారు ఢిల్లీ నుంచి ఉన్నారు, వారికి కూడా నమస్కారం. వ్యూయర్స్ అందరికి కూడా నమస్కారం అండి. ఇక్కడ అంతిమంగా గెలవాల్సింది ప్రజలండి. ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలి. కాకపోతే అది ప్రశ్నార్థకంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మిగతా రాష్ట్రాల గురించి నేను ప్రస్తావించట్లేదు. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు ఇంత భయానకంగా ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఇక్కడ నేను కూడా జనరల్గా చూస్తూ ఉన్నాను, గత 40-45 ఏళ్ల నుంచి నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మీరు ఫిర్యాదు చేయ, మీకేదైనా ఇబ్బంది జరిగిందని, మీకేదైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరే ముద్దాయి అవుతారు. ఇక్కడ ఫిర్యాదు ముద్దాయి అయ్యే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం కలుస్తుందా? ఇప్పుడు అరాచక పరిపాలన గెలుస్తుందా? రాజ్యాంగం గెలుస్తుందా? ఇక్కడ సొంత విధానం గెలుస్తుందా? ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే నాకు ఒకటే భయం అండి. పోలీసు డిపార్ట్మెంట్ను అభిమానించే వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా, గతంలో 3 దశాబ్దాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా, నేను పోలీసు అధికారులు కూడా ఇదే సరైన రీతి అనుకొని ముందుకెళ్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలనే ఒక భయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు అందరి మీద ఉంది. కనుక ఏది ఏమైనా భారతదేశ పార్లమెంటుకు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యవాదం మనది, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది, అందరూ అన్ని దేశాలు గౌరవించబడే రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగానికి కూడా భంగం జరిగే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంటే ఇక ఎవరు కాపాడాలి ప్రజాస్వామ్యం అనేది ఒక పెద్ద ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది సార్. ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత పౌరులందరి మీద ఉంది, రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది, విజ్ఞానవంతుల మీద ఉంది, కార్మికుల మీద ఉంది, కర్షకుల మీద ఉంది, మహిళల మీద ఉంది, అన్ని విద్యార్థుల మీద ఉంది, యువత మీద ఉంది, అందరు కలిపి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సిన గురుతర బాధ్యత అందరి మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. విజయ్ గారు, మీరు అన్నట్టుగా సరే ప్రచారము చెప్తున్నారు, గత ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక ప్రచారం తెలుసు మీకు, ఎన్ని అంశాల్లో తెలుగుదేశం పార్టీ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పింక్ డైమండ్ ఇప్పటికిప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో తవ్వితే దొరుకుతుంది, వెతికితే దొరుకుతుంది అనే ప్రచారం వల్ల నుంచి, ఒక కులం వాళ్ళకి ప్రమోషన్ల దగ్గర నుంచి రకరకాలుగా ప్రచారాలు చేయటము, సరే అప్పుడున్న ప్రజల మూడ్ ఏంటో తెలియదు కానీ ప్రజలు నమ్మినటువంటి ఒక పరిస్థితి. బట్ ఇప్పుడు చూస్తున్నారు, గత కొంతకాలంగా వివేక హత్య కేసు కానివ్వండి, రకరకాల ఇష్యూలు వచ్చినప్పుడు ఇంత బయటకు వస్తున్నా కూడా దాన్ని కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికో ఇంకెవరికో చూడదామనేటువంటి ఇంకా ఒక ప్రయత్నం, లేదంటే ఒక 4-5 రకాల ఆరోపణలు, ఏదో ఒక ఆరోపణ కాదు, చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండొచ్చు, వాళ్ళ కుటుంబంలో జరిగి ఉండొచ్చు, లేదంటేనేమో ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి కలిసి చేసి ఉండొచ్చు, ఏదో ఒకటి చేసి ఉండొచ్చు, మేమైతే కాదనుకునేటువంటి ఒక వాతావరణం. ఇటువంటి ఒక ప్రచారం ద్వారా దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఇందాకంటగా శాంతి భద్రతలు మీరు అన్నారు, ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్గా ఏమున్నా లేకపోయినా కనీసం శాంతి భద్రతలు ఉంటే కాస్త బయటికి పోయి మళ్ళీ ఇంటికి వస్తే చాలు కదా అది అనుకుంటారు ప్రజలు, తిన్నామో తినలేదో బయట తెలియదు కదా జనానికి,
ఆ పరిస్థితి లేకపోవటము, వివేక హత్య కేసు విచారణ అది చెప్తున్నటువంటి ఒక సారాంశం ఏంటనేది. చాలా నేను అనుకున్న ప్రశ్న మీరు వేస్తారో లేదో అని చెప్పి ఈరోజున వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా దింపుడు కళ్ళం ఆశలు ఉన్నాయి. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా చూడటం కోసం అవినాష్ రెడ్డిని తన తమ్ముడు ఎంపీ అతన్ని వివేక హత్య కేసుల నుంచి రక్షించడం కోసం కాపాడటం కోసం ఇంకా దింపుడు కళ్ళం ఆశ అంట. తెలుసు కదండి, మన శవాన్ని తీసుకెళ్లేటప్పుడు ఇంకా బతుకున్నాడు అని పిలుస్తారు అతన్ని మూడు నాలుగు చోట్ల ఆపి, అది దింపుడు కళ్ళం ఆశ అంటారు. నేను అంటున్నాను, నేను ఏ శక్తి భారతదేశంలో అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా చూస్తుంది? ఇందులో అన్ని వేళ్ళు అటు చూస్తున్నప్పుడు సాక్ష్యాలన్నీ కూడా ఇతను ఈ హత్యలో ఇతనికి భాగం ఉంది, ఈ హత్యలో జరిగిన నేర స్థలాన్ని స్క్రీన్ చేయటంలో ఇతను ప్రధాన పాత్ర పోషించాడు, పోలీసులకు సమాచారం ఇవ్వటంలో కూడా ఇతను సరిగా వ్యవహరించకుండా ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ని పంపించండి చాలు, మర్డర్ జరిగితే కానిస్టేబుల్స్ని అడుగుతారండి. ఇతని ఫోన్ డేటా కలెక్ట్ చేసిన తర్వాత గూగుల్ టేక్అవుట్లో వీళ్ళు ఎక్కడ ఉనికిని వాళ్ళు ప్రస్ఫుటంగా వాళ్ళందరూ కూడా గమనించిన తర్వాత ఇంకా కూడా అంతా అవినాష్ రెడ్డి గృహం నుంచి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి దీనిని నడిపించారని చెబుతున్న నేపథ్యంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దింపుడు కళ్ళ వాసితోటి అవినాష్ రెడ్డి గారిని రక్షించాలని ప్రయత్నం చేయటం ఆయన దురాశ అవుతుంది, అడియాస అవుతుందని చెప్తున్నా. దర్యాప్తు గురించి కాస్త కూర్చో తెలిసిన వాడుగా అవినాష్ రెడ్డి అరెస్టు కావాల్సిందే. మర్డర్ 302 ఐపీసీ పక్కన పెడితే 201 ఐపీసీ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద అతను అరెస్టు కావాల్సిందే, జైలుకు పోవాల్సిందే. ఏ శక్తి కూడా అతన్ని ఆపలేదు. మన డబ్బు, మన హోదా, మన అధికారం, మన అక్రమ సంపాదన, మనకున్న పలుకుబడి ఏవి కూడా అవినాష్ రెడ్డిని రక్షించలేవని నేను చెబుతున్నా. అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని రక్షించిన రోజు, అవినాష్ రెడ్డి ఈ రోజున ఈ కేసులో రక్షింపబడిన రోజు ఇక సిబిఐ తన ఉనికినే భారతదేశంలో కోల్పోయినట్లెక్క. ఇక దర్యాప్తులు, ఇన్వెస్టిగేషన్స్ ఇక అక్కర్లేదు. మరి నేను గతంలో కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డిని 420 చీటింగ్ కేసుల్లో అతని మీద ఉన్న 11 సిఐడి కేసులు, సిబిఐ కేసులు, 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో చీటింగ్, మనీ లాండరింగ్, అతను నిర్దోషి అని తేలితే భారతదేశంలో 420 ఎత్తేమని చెబుతాను నేను. ఇండియన్ పీనల్ కోడ్లో 420 అక్కర్లా, మనీ లాండరింగ్ కేసులు ఇక ఈడీ మనకి అక్కర్లా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే విజిబుల్ కాన్స్పిక్యుయస్ ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత కూడా న్యాయస్థానాలు, కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఆ ముద్దాయిల్ని సరైన రీతిలో శిక్ష పడేటట్లుగా వ్యవహరించగలరు. మన భారతదేశానికి శిక్షా స్మృతులు అనవసరమని కూడా నా భావన. రామయ్య గారు, మీరు సిబిఐ నిగ్గుదేల్చాలి సార్, మీరు దీని మీద కొంచెం రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్న, సిబిఐ నిగ్గుదేల్చాలి, ఒకవేళ కనుక చేయకపోతే ఈ సెక్షన్లు తీసేయాలి, మీరు అంటున్నారు కదా, అసలు ఇప్పుడు సిబిఐ ఈ కేసులో మొత్తం మీ కనుసన్నల్లో నడుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి కీలక వ్యక్తి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తున్నారు, సిబిఐలో ఎవరినో చేసి మొత్తం కదా ఎంత చేస్తున్నారని ఆరోపణ. ఆ ఒక్క మాటతోటి సినిమాలో త్రివిక్రమ్ చెబుతాడు, ఆ ఒక్క మాటతోటి నా రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అంటారు చూడండి, త్రివిక్రమ్ సినిమాల్లో అంటాడు, అది చెబుతున్నాయి ఇక్కడ. సజ్జల మాట్లాడిన ఒక్క మాటతోటి ఇతను సలహాదారుడు కాదు, జగన్మోహన్ రెడ్డికి గుమస్తా అని తెలియదు నాకు. అతని సలహాదారుడు ఒక్క మాటతోటి అతను సలహాదారుడు కాదు రాష్ట్రానికి, ఇతను జగన్మోహన్ రెడ్డికి గుమస్తా అని తెలిసింది నాకు. ఎలాంటి చంద్రబాబు నాయుడు గారికి సిబిఐని ప్రభావితం చేసే శక్తి ఉంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేవాడు ఇప్పటికీ. చంద్రబాబు నాయుడు గారికి సిబిఐని ప్రభావితం చేసే శక్తి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే శక్తి ఆయనకి మెండుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నవాడు? శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేవాడు, ఊచలు లెక్క పెడుతూ ఉండేవాడు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారంటే మీరు ఈ ప్రభుత్వానికి లక్షల లక్షలు ఇప్పటికే కోట్లు సంపాదించాడు ప్రజాధనం అతను జీతం రూపేణ. అతను
అతని డబ్బంతా కూడా అతని దొడ్డిదారిని కొట్టేసినట్టు లెక్క. సలహాలు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డికి గుమాస్తాగా మాత్రమే పనిచేశాడని నేను అంటాను. అవగాహన లేకుండా మాట్లాడినట్టు లెక్క. చంద్రబాబు గారు ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉంటూ, మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ పదే పదే ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్తూ అక్కడ ఏమి చేస్తున్నారో రాష్ట్రపతులందరికీ తెలియనంత అమాయకులండి. మీరు ఎక్కడ సాగిలు పడుతున్నారో, ఎక్కడ సాష్టాంగ పడుతున్నారో రాష్ట్రపతులకు తెలియదనుకుంటున్నారా మీరు? మీరు ఢిల్లీ వెళ్ళి ఏమి సాధించారు రాష్ట్రపతులకి? మీరు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిగా ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చారు? మీరు ఏమన్నా పోలవరంకి ఏమైనా డబ్బు తెచ్చారా? లేకుంటే అమరావతి కట్టడానికి ఏమైనా డబ్బులు తెచ్చారా? రాష్ట్ర ప్రయోజనాలకు ఏమైనా డబ్బులు తెచ్చారా? మీ సొంత ప్రయోజనాలు, మీకున్న సిబిఐ కేసెస్, మీ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, మీ తమ్ముడు అవినాష్ రెడ్డి మీద కేసులు, మీ బాబాయ్ భాస్కర్ రెడ్డి మీద కేసులు లేకుండా చేసుకోవటానికి మీరు ఢిల్లీ యాత్రలు చేశారు. తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం మీరు ఢిల్లీ చేశారా? ఏదైనా హోదా ఇవ్వకపోతే మా ఎంపీలంతా రాజీనామా చేస్తామని చిన్న బెదిరింపైనా, ఏదో ముసలి పులి బెదిరించినట్టయినా, నోళ్ళలో పళ్ళు లేని పులి బెదిరించినట్టయినా మీరు బెదిరించారా? కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చారా? అసలు ఎప్పుడన్నా రాష్ట్ర ప్రజలకు ఇది కావాలి, ప్రయోజనాల కోసం ఇది కావాలని ఇప్పుడన్నా అన్నారా? అప్పుల కోసం మీరు ఈ మేటను ఒక్కటం కోసం మీరు ప్రాధాయపడి ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలందరి కోసం మీరు ప్రాధాయపడింది లేదు, ప్రయోజనం కోసం కష్టపడింది లేదు. మీ సొంత ప్రయోజనాల కోసమే ప్రజాధనాన్ని వృధా చేస్తూ, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఢిల్లీ యాత్రలు చేసిన ఓ ముఖ్యమంత్రి గారు, ఈ అవినాష్ రెడ్డి గారు, మీ బాబాయ్ హత్య ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైంది. అరే అరే, వాట్ ఈస్ ది ఐడెంటిటీ ఆఫ్ దిస్ పీపుల్? నారాసుర రక్త చరిత్ర. చంద్రబాబు గారి మీద వేద్దామని చూశారు, లోకేష్ బాబు మీద వేద్దామని చూశారు, ఆ బీటెక్ రవి మీద వేద్దామని చూశారు, ఆదినారాయణ రెడ్డి మీద. అసలు మీరు చేసి ఎంత నటిస్తారండి? ఎవరైనా మీరు ఆ రోజు చూశారో లేదో, మీ టీవీలోనే చూశాను నేను. ఆ డెడ్ బాడీ దగ్గర ఆడవారందరూ కూడా విజయమ్మ గారితో సహా విలపిస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముఖంలో, నేను గతంలో కూడా చెప్పాను, నాకు కొంచెం ముఖ కవళికలు గమనించే ఇది ఉంది నాకు. వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, అవినాష్ రెడ్డి గారు ఆ రోజున ఈ హత్యకు మూల సూత్రధారిగా, వాళ్ళిద్దరూ కూడా నిస్తేజంగా నిలబడి ఉన్నారు అక్కడ ఆ శవం దగ్గర. అక్కడ చెప్పొచ్చు, ఏంటయ్యా మీ సొంత బాబాయ్, మీ నాన్నగారు తమ్ముడు ఘోరంగా హత్య గావించబడితే మీలో చలనం లేదని నేను అడిగితే ఏం సమాధానం చెబుతారండి ముఖ్యమంత్రి గారు? అవినాష్ రెడ్డి గారు మీకు, మీ గోత్రికుడే కదా, ఆయన చనిపోతే మీరేమండి అసలు కళ్ళు కూడా తడి కూడా అవ్వలేదు ఏంటంటే ఏమి సమాధానం చెబుతారండి? కనుక ఇది అంతఃపురం కుట్రలో జరిగిన భాగం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఈ హత్య జరిగింది. హీ నోస్ ఎవ్రీథింగ్. తెల్లవారుజామున ఫోన్లు వచ్చినాయి కదా, అది కాదన్నారా ముఖ్యమంత్రి గారు? వాడెవరయ్యా నవీన్ మా ఆవిడతో మాట్లాడటానికి, వీడెవరయ్యా కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ నా దగ్గర ఉండటానికి? సిబిఐ తప్పు చేసింది, వాళ్ళ ఫోన్లు నా దగ్గర రాలేదు, నేను ఎప్పుడు మాట్లాడేదాన్ని ఇప్పటివరకు అన్నారా? మీ ఛానల్స్ అన్ని పిలిచేప్పుడు చెప్పారా ముఖ్యమంత్రి గారు? అంటే ఆయన అంగీకరించాడు. నవీన్ ఫోన్లో మా మిసెస్, మా శ్రీమతి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్లో నేను మాట్లాడా, మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఆ రోజున కంప్లైంట్స్ రిపోర్ట్ ఇచ్చాడు. ఏమి జరిగింది అక్కడ, హత్య ఎలా కావించబడింది, హత్య ఏం చేశారు, శవం రక్తం అడుగులో ఉంది, తల రొక్కలైంది, గొడ్డలు పోట్లు ఉన్నాయి, ఒక్క దెబ్బకేసాం చనిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలా ఈ డెడ్ బాడీని అంటే ఆ రక్తం అంతా కడిగేయమని మీరు చెప్పారా? ఆ ఫోన్లు సారాంశం ఏంటి, ఆ ఫోన్స్లో ఏం జరిగింది? వాట్ ఆర్ ది డైరెక్షన్స్ ఇష్యూడ్ బై యూ? అవినాష్ రెడ్డి గారికి ఆ ఫోన్లో మీరేం డైరెక్షన్ ఇచ్చారు? అరే నేను వెంటనే రాను, బాబాయ్ పోతే పోయాడు, నేను ఇమ్మీడియట్గా బయలుదేరను, ఎప్పటికో వస్తా నేను. రామయ్య గారు, రామయ్య గారు, సిబిఐ తేల్చాలి మరి ఇదంతా. తప్పకుండా సార్, నేను ఇప్పటికి కూడా సిబిఐని, సిబిఐ సామర్థ్యాన్ని నేను శంకించటం లేదు. ఓకే, సిబిఐ సామర్థ్యాన్ని ఇప్పటికి కూడా నేను శంకించటం లేదు. సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అంత ఈజీ. అందరు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఇక అయిపోయింది అనుకుంటారు, కేసు అయిపోయింది అనుకుంటారు. ఏమైపోయిందండి, అవినాష్ రెడ్డిని విచారణకు రాకుండా ఆపగలిగాడా?
భాస్కర్ రెడ్డిని విచారణ లేకుండా ఆపగలుగుతాడా? రేపు పొద్దున ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కూడా సిబిఐ ముందు హాజరు కావాలి. ఒకవేళ పిలవకపోవచ్చు, కానీ సిబిఐ డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారి ఇంటికి వస్తుంది. ఈ తాడేపల్లి రాజప్రసాదానికి వస్తుంది, వాళ్ళిద్దరిని కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఏమండి మీకు ఆ రోజున నవీన్ ఫోన్ నుంచి ఏమొచ్చింది, అవినాష్ రెడ్డి మీతో ఏం మాట్లాడని, వాళ్ళిద్దరిని కూడా సిబిఐ అడుగుతుంది. సిబిఐ అడగకపోతే కేసు పూర్తయినట్టు కాదుగా. ముఖ్యమంత్రి గారిని వారి సతీమణిని ఎగ్జామిన్ చేయకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ అసంపూర్తిగా ఉన్నట్లు కదా. దే కెనాట్ లే చార్జ్ షీట్. వీళ్ళిద్దరిని ఎగ్జామిన్ చేసిన తర్వాత అనుకుంటున్నారు మా దగ్గరకు రాదని. సిబిఐ విల్ వాక్ ఇన్ టు ది రాజప్రసాదం ఆఫ్ తాడేపల్లి. డెఫినెట్ గా వాళ్ళిద్దరిని కూడా వన్ ఫైన్ డే దే విల్ ఎగ్జామిన్. ఓకే ఓకే, వర్లమ్మ జీవర్ శాస్త్రి గారు ఢిల్లీ.